అక్కినేని సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓ బేబీ బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ లో అద్భుతమైన వసూలను సాధించి దుమ్ము లేపిందని చెప్పవచ్చు. సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల వరకు షేర్ను సాధించగా రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.2 కోట్ల వరకు షేర్ను సాధించింది. ఇక మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 2.6 కోట్ల వరకు షేర్ను సాధించింది ఈ సినిమా. అద్భుతమైన హోల్ను ఆదివారం సాధించిన ఈ సినిమా మొత్తం మీద 3 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో 5.21 కోట్ల షేర్ను సాధించడం విశేషం. ఇక మూడవ రోజున టోటల్ వరల్డ్ వైడ్ గా 2.95 కోట్ల వరకు షేర్ను సాధించింది ఈ సినిమా. దాంతో 3 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన షేర్ 8.16 కోట్ల వరకు ఉంది. రీసెంట్ టైమ్ లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది ఓ బేబీ సినిమా. సినిమాను ఓవరాల్ గా 10 కోట్లకు అమ్మినట్లు సమాచారం. దాంతో 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఓ బేబీ సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు 8.16 కోట్ల షేర్ ను సాధించడంతో లాంగ్ రన్ లో 2.84 కోట్ల షేర్ ను అధికంగా సాధిస్తే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంటుంది. ఇక సినిమా ఇప్పటి వరకు సాధించిన గ్రాస్ 13.1 కోటి వరకు ఉందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర సినిమా వర్కింగ్ డేస్ లో ఎంత వరకు హోల్డ్ చేస్తుంది అనే దానిపై లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పవచ్చు. మొదటి వారం ముసే సమయానికి బ్రేక్ ఈవెన్ కు చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇక సెకండ్ వీకెండ్ లో ఎంత వరకు హోల్డ్ చేస్తుంది అనే దానిపై లాంగ్ రన్ లో 15 కోట్ల మార్కును అందుకుంటుందా లేదనేది తేలనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.